ఇప్పుడు ఎక్కడ చూసినా వాహనాలు అతివేగంగా నడపడం వల్ల, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యానాం పరిసర ప్రాంతాల్లో బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణం వాహనాలు అదుపుతప్పి నడపటం, మద్యం సేవించి వాహనాలు నడపటం అని తెలిసిందే. దీనివల్ల వాహనాలు వేగంగా నడిపిన వారితో పాటు ఏ తప్పు చేయకుండా రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా అన్యాయంగా చనిపోతున్నారు. దీని ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందువల్ల సామాజిక కార్యకర్త సూరపరెడ్డి సురేష్ విజ్ఞప్తి మేరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రవి కళాశాల విద్యార్థిని విద్యార్థులతో ప్రజల్లో అవగాహన పెంచడం కోసం మరియు ప్రభుత్వంలో కదలిక తీసుకురావడం కోసం వేగం వద్దు ప్రాణం ముద్దు అనే కార్యక్రమం 30/12/2023 శనివారం యానాంలో నిర్వహించారు. సూరపరెడ్డి సురేష్, నేను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను, అలాగే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రతి చోట, ఇక్కడ అక్కడ అని కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే రోడ్డు యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. దీనికి కారణం అందరికీ తెలిసిందే, ర్యాష్ డ్రైవింగ్, అంటే వాహనాలు అదుపుతప్పి నడపడం, ఆల్కహాల్ సేవించి నడపడం. వీటి వల్ల ఎక్కడ చూసినా సరే యాక్సిడెంట్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, మహిళలు ఏం తేడా లేకుండా అందరూ కూడా వాహనాలు చాలా వేగంగా నడుపుతున్నారు. దీని కారణంగా యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. మేము ఎప్పటి నుంచో వీటి మీద సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా రవి కాలేజ్ యజమాని ఉమామహేశ్వరరావు గారిని సంప్రదించి దీని కార్యక్రమం చేద్దామని అడగగానే ఆయన ముందుకొచ్చి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఈ ప్రోగ్రాం ప్రత్యేకత, వేగం వద్దు ప్రాణం ముద్దు అనే కార్యక్రమం మేము కండక్ట్ చేసాం. ఎందుకంటే వేగంగా నడపడం వల్ల, అలాగే ఆల్కహాల్ సేవించి నడపడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. జరిగినప్పుడు తప్పు చేసిన వాళ్ళు కాకుండా తప్పు చేయలేని వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. చాలామంది ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంటికి వచ్చే వరకు కూడా, పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ బార్ని పడకుండా పడిపోతారేమో అని చెప్పేసి చాలా భయపడుతున్నారు. గుండెలు బిక్కు బిక్కు అంటూ ఉంటూ ఉంటారు. అందువల్ల ముఖ్యంగా కాలేజ్ యువత, రేపే వీళ్ళే కాబట్టి సిటిజన్స్కి, రేపు వాహనాలు నడిపే వాళ్ళు వీళ్ళే కాబట్టి, పైగా వీళ్ళకి సామాజిక బాధ్యత కూడా అలవాటు అవ్వాలని చెప్పేసి మేము ఏం చేసామంటే, ఈ రవి కాలేజ్ తరఫున ఈరోజు యానం పరిసర ప్రాంతాల్లో యానం బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్స్ అనేవి బాగా ఎక్కువగా అవుతున్నాయి. దీనికి కారణం అందరికీ తెలిసిందే, ఎప్పుడులాగా ఎక్కడలాగేలే అన్ని చోట్ల కంటే ఎక్కువగా ఇక్కడ ఆల్కహాల్ సేవించి నడపడం, అలాగే అతివేగంగా నడపడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అందువల్ల ఈ రవి కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో మేము ఈరోజు ర్యాలీ కండక్ట్ చేసాం. దీన్ని ఎవరిని తప్పు పట్టాలని కాదు, ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాలని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం యొక్క మరొక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మేము పోలీస్ శాఖ వారికి విన్నపించేది ఒకటే, దయచేసి మీరు ప్రభుత్వం, పోలీస్ శాఖ వారు మీరు గట్టిగా తలుచుకుంటే, మీరు గట్టిగా నియమాలు పెడితే, గట్టిగా యాక్షన్స్ తీసుకుంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ అనేది అరికట్టచ్చు. ఖచ్చితంగా మీకు చేసే విన్నపం, మీరు ఆల్రెడీ కృషి చేస్తున్నారు, కానీ మీ ఫోకస్ ఇంకా దీని మీద పెడితే కనుక ఈ యాక్సిడెంట్స్ అనే వాటిని నివారించవచ్చని మీ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి మేము విన్నపం చేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత స్వీకరించి ఈ యాక్సిడెంట్స్ అనేవి అరికట్టడానికి ముందుకు రావాలని చెప్పేసి, ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు, అందరూ కూడా ప్రశాంతంగా జీవించగలుగుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి కాలేజ్ యజమాని వారికి నేను సదా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. మేము ఇప్పుడు ఒక స్లోగన్ చెప్తాము, ఆ స్లోగన్ అంతా కూడా దిక్కులు పెక్కడిల్లలో అందరూ వింటారు. ఒకసారి, వేగం వద్దు, 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 జై హింద్. వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, ఆ
Yeah.